హౌస్ ఆఫ్ హంగామా క్వీన్కి స్వాగతం. ఈరోజు మనం జొన్న రొట్టె ఉపయోగాలు మరియు తయారీ విధానాన్ని తెలుసుకుందాము. జొన్నలు ఇప్పుడు వీటిని ఆహారంగా తీసుకోవడం చాలా తక్కువ అయింది, కానీ వీటిలో ఉండే పోషకాల చిట్టా తెలుసుకుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. వీటిలో ఫాస్ఫరస్, మ్యాంగనీస్, కాపర్, కాల్షియం, జింక్, పొటాషియం వంటి రకరకాల పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్, నరాలకు సంబంధించిన సమస్యలు దరిచేరవు. శక్తిని అందించే విటమిన్ బి6తో పాటు రక్తాన్ని పెంచే ఐరన్, జింక్, పోలిక్ యాసిడ్, కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులకు చాలా మంచిది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఫలితాలని ఇస్తాయి. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్న జొన్నల్ని మీ డైట్లో చేర్చుకోవడం తప్పనిసరి. ఇప్పుడు మనం జొన్న రొట్టె చేసే పద్ధతిని చూద్దాం. ముందుగా జొన్నల్ని కడిగి ఆరబెట్టి మిల్లుకు తీసుకువెళ్ళి మెత్తగా ఆడించుకోవాలి. ఒక గిన్నెలో నీరు తీసుకొని కాస్త ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. వేడి నీరు వాడడం వల్ల రొట్టెలు విరగవు. మనకు కావాల్సినంత పిండిని జల్లించుకోవాలి. ఆ తర్వాత కొన్ని కొన్ని వేడి నీరు పోస్తూ గరిటెతో బాగా కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగా తడుపుకోవాలి. ఉండగా చేసుకున్న ముద్దని కౌంటర్ టాప్ మీద వేసి బాగా మెత్తగా ఒత్తుకోవాలి. ముందుగా మనము పొడి పిండిని వేసుకోవాలి. చేతితో నెమ్మదిగా తిప్పుకుంటూ పలుచగా ఒత్తుకోవాలి. మధ్యలో ఎప్పుడైనా రొట్టె జరగకపోతే కాస్త తేమను చేసుకొని జరుపుకోవాలి. మనం చేతితోనే కాదు, చపాతి కర్రతో కూడా ఒత్తుకోవచ్చు. చూడండి, ఇలా పలుచగా ఉండాలి. ఒత్తుకున్న రొట్టెని మనం డైరెక్ట్గా పెన్నం మీద కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను కొత్తగా చేసుకునే వారి కోసం ఇలా ప్లేట్లోకి పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనం పెన్నం మీద మనం రొట్టె చేసుకున్న దాన్ని వేసుకోవాలి. వెంటనే ఒక క్లాత్తో తేమని పట్టించాలి. మనం కౌంటర్ టాప్ మీద ఫస్ట్ పొడి పిండిని వేసుకున్నాం కదా, మన రొట్టెకి అడుగు భాగాన పొడి పిండి ఉంటుంది. మనం అడుగు భాగాన్ని పెన్నం మీద పైన వేస్తాము. ఆ పొడి పిండి మొత్తం పోవటానికి తడి పెట్టిస్తాము. ఇక్కడ ఆ పొడి పిండి పోవటానికి మనం వాటర్ని పెట్టి ఆ పొడి పిండిని తీస్తాము. రెండు వైపులా రొట్టెని బాగా కాల్చుకోవాలి. ఇలా మనకి కావాల్సిన రొట్టెల్ని గట్టిగాను కాల్చుకోవచ్చు, అలానే మనకి మెత్తగా కావాలి అంటే రొట్టెలు బాగా పొంగుతాయి. అలానే గట్టిగా కావాలనుకునే వారికి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, అప్పుడు మనకి గట్టిగా వస్తాయి. మెత్తగా కావాలనుకునే వారికి
ఇక్కడ బాగా పొంగాయి చూడండి. ఈ రొట్టెలు మనం వెన్నతో, కూరగాయలతో, పులుసులతో, మాంసంతో, పప్పుతో రుచిగా ఉంటాయి.